ఒక కోటి మంది జనాభా ఉండే రాజ్యాన్ని పాలించే రాజు కన్నా ఒక నలుగురుండే కుటుంబాన్ని పోషించే తండ్రి స్థాయి నా దృష్టిలో ఎక్కువ. ఎందుకంటే మేము 100 వీడియోలు పెట్టినప్పటికీ ఒక మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో ఇవ్వడం వల్ల చాలామంది ప్రజలకు అయితే ఉపయోగపడుతుంది. అలాగే మా ఈవీ తెలుగు ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. సో అలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మేము చేసే ప్రతి ప్రయత్నానికి మీరు ఇచ్చే సత్కారం ఏంటంటే కేవలం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అలాగే ఈరోజు ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో జరుగుతున్న వాస్తవాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నా పేరు కృష్ణ చైతన్య మండేల. సో ఈరోజు మనం అసలు ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో కొన్ని మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటి, సో దీన్ని తెలుసుకోవడం వల్ల మీరు ఉపయోగపడే విషయాలు ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే నేను మొట్టమొదటి విషయం ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ధరల గురించి చెప్దాం అనుకుంటున్నాను. పెట్రోల్ ఎప్పుడైతే 100 చేరిందో దాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది డీలర్స్ ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైజెస్ని కూడా పెంచేస్తున్నారు. ఉదాహరణకి హైదరాబాద్ కానీ మిగిలిన నగరాలు చూసుకుంటే మొన్నటిదాకా ఒక ప్రైజ్ ఉన్న ఒక వెహికల్ సడన్గా ఇప్పుడు ఒక్కొక్క డీలరు ఒక్కొక్క ప్రైజ్లో అమ్ముతున్నారు. అంటే ఏంటంటే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ప్రజలు కాస్త జ్ఞానం వచ్చి ఎలక్ట్రిక్లోకి మారిపోతున్నారు, ఇప్పుడు దాన్ని కూడా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేనైతే యాక్చువల్గా చూస్తున్నాను. బట్ కంపెనీ పేర్లు చెప్పలేం కానీ చాలామంది వెహికల్స్ అయితే రకరకాలుగా అమ్ముతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, సేమ్ వెహికల్ని తక్కువ రేటుకి అమ్ముతున్నారు. సో మీరైతే ఉన్న దాంట్లో చెక్ చేసుకోండి, అవైలబుల్ డీలర్లు ఏది తక్కువ అమ్ముతున్నారో దాన్ని తీసుకోండి. ఎంత రేషియోలో చేస్తున్నారో చెప్పలేం కానీ కంపల్సరీ ఎలా అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఎవరైతే డీలర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళ రేంజ్ గురించి చెప్తారు. ఏమంటే మీరు ఒక ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్తుందని చెప్తారు. కరెక్టే, మీరు 100 కిలోమీటర్లు వెళ్తుందని తీసుకుంటారు వెహికల్ని, బట్ మీరు నడిపిన రెండో రోజే అది 70 కిలోమీటర్లు మించి వెళ్ళదు. మీరు మళ్ళీ డీలర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే 70 కిలోమీటర్లు వెళ్దంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఏమంటే ఇది ఎక్కువ మోడ్లో వెళ్తేనే మీకు 70 కిలోమీటర్లు వస్తుంది, అందులో కూడా సింగిల్స్ వెళ్తేనే మీకు 70 కిలోమీటర్లు వెళ్తుందని చెప్తారు. సో మీరు రెండో రోజు మీరు వెళ్ళి మోసపోయాం అనుకుంటారు. అంటే మీ బాధ్యత ఏంటంటే మీరు క్లియర్గా కనుక్కోండి. మీరు 100 కిలోమీటర్లు చెప్తున్నారు అంటే నాకు పర్టికులర్ స్పీడ్లో వెళ్తేనే వస్తుందా, ఫుల్ స్పీడ్ ఇది ఒక 60 స్పీడ్ వెళ్తుంది మ్యాక్సిమం, 60 స్పీడ్లో వెళ్ళినా వస్తుందా లేదా 25 స్పీడ్లోనే వెళ్తుందని క్లియర్గా తెలుసుకోండి. ఎందుకంటే ఎక్కువ మోడ్ అనేది చాలా తెలివిగల టర్మ్, అది మీకు తెలియకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. సో మీరైతే క్లారిఫై చేసుకోండి వెహికల్ కొనుక్కునేటప్పుడు. ఇక మూడో విషయం వచ్చేసి స్పీడ్ అయితే అన్లాక్ చేసి ఇస్తున్నారు. అంటే ఇది నో లైసెన్స్ వెహికల్, నో లైసెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటేనే ఒక నో లైసెన్స్ వెహికల్ కింద తయారైపోయింది. బట్ యాక్చువల్గా మనం చూసుకుంటే నో లైసెన్స్ వెహికల్కి యాక్చువల్ లీగల్గా ఏంటంటే 25 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బట్ ఏ కంపెనీలు కూడా 99.9% కంపెనీలు ఇప్పుడు నో లైసెన్స్ వెహికల్ని 40, 45, 50, 60 స్పీడ్ కూడా ఇస్తున్నారు. మన ఈ మధ్యన నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఒకళ్ళొక హై స్పీడ్ బైక్ని అంటే 70 నుండి 80 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే వెహికల్ని నో లైసెన్స్ వెహికల్ కింద అమ్మారు. అంటే ఇది మన రాష్ట్రంలో కాదు వేరే రాష్ట్రంలో జరిగింది, మాకు మెయిల్ కూడా పెట్టారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు మీకు మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఉదాహరణకి మీరు ఆ స్పీడ్ మెయింటైన్ చేయలేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు నో లైసెన్స్ వెహికల్ అని, వాళ్ళ ఏదో యాక్సిడెంట్ అవుతుంది, దానివల్ల ఎవరికి మీకే ఎఫెక్ట్ అవుతుంది. పైగా దీనివల్ల ఏమైనా లీగల్ కేసు అవ్వచ్చు. ఇప్పటికే ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంతమంది నో లైసెన్స్ వెహికల్ అని పెట్టి స్పీడ్ లాక్ అన్లాక్ చేయడం వల్ల కొన్ని కేసులు కూడా రిజిస్టర్ అయిన సంఘటనలు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, కొన్ని కేసులు కూడా రన్ అవుతున్నాయి. సో మీ జాగ్రత్తలో అయితే నో లైసెన్స్ వెహికల్ మ్యాక్సిమం 25 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్నే మెయింటైన్ చేయండి. లేదు మీరు హైవే మీద ఒక 40 స్పీడ్ వెళ్తా అంటే వెళ్ళండి, బట్ అది మీకే వదిలేస్తున్నాయి. ఎందుకంటే అది మన చట్టరీత్యా వ్యతిరేకంగా వెళ్తున్నాం కాబట్టి మీరైతే మీ జాగ్రత్తగా ఉండండి, మీరు లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదనే ఉద్దేశంతో అయితే ఈ పాయింట్ చెప్తున్నాను. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చి మీరు ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నప్పుడు వాళ్ళు టెస్ట్ రైడ్కి ఇస్తారు. టెస్ట్ రైడ్కి ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు మ్యాక్సిమం వాళ్ళు ఫ్లాట్ రోడ్ కండిషన్లో అలాంటి సర్ఫేస్లో ఇచ్చేసరికి మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నాం అనే ఎగ్జైట్మెంట్లో ఇలా అక్కడ నడిపేసి బాగానే ఉంది వెహికల్ అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఇప్పుడు మ్యాక్సిమం వెహికల్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఆ ఫ్లాట్ రోడ్ కండిషన్లో వెళ్ళినప్పుడు సస్పెన్షన్ డమ్మీ అయినా మీకు తెలియదు. అది మా ఎప్పుడైతే ఒక బంప్స్ అంటే స్పీడ్ బ్రేకర్ కానీ ఏమైనా గుత్తుకుల రోడ్లో వెళ్తేనే కానీ మీకు తెలుస్తుంది. బట్ మీకు వాళ్ళు టెస్ట్ రైడ్ ఇచ్చే టైం కూడా తక్కువ ఉండడం వల్ల మీకు తెలియక బాగానే ఉందనుకుంటారు. అలాగే స్పీడ్ కూడా ఏంటంటే ఇప్పుడు 80% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత 20% మిగిలిన ఉన్నప్పుడు స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ రెడ్యూస్ అవుతుంది, మీకు తెలియదు ఆ విషయం. తర్వాత మీరు వెహికల్ కొనుక్కున్న తర్వాత కానీ మీకు ఆ విషయం అర్థం కాదు. సో దీనికి మేము ఇచ్చే సజెషన్ అంటే మ్యాక్సిమం ఈవీ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వండి, అందులో మేము ప్రతి రివ్యూని మ్యాక్సిమం చెప్తున్నాము. సో మీరు దాన్ని ఫాలో అవడం వల్ల ఏంటంటే ఏ వెహికల్ బెస్ట్ అనేది మీకు తెలుస్తుంది, దానివల్ల మంచిది అయితే చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చాలా మంది చాలా ఇండస్ట్రీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ వెహికల్కి కానీ ఎలక్ట్రిక్ వెహికల్కి కానీ మీరు కొన్న వెంటనే 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్సూరెన్స్లో ఫస్ట్ ఇయర్ మాత్రమే ఫుల్ ప్రొటెక్షన్ ప్లాన్ వస్తుంది, మిగిలిన 4 సంవత్సరాలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వస్తుంది. బట్ ఎలక్ట్రిక్ వెహికల్లో మనకి స్పేర్ పార్ట్స్ కొరత ఉండడం వల్ల మీ సేఫ్ సైడ్ మీరు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అంటే దీనివల్ల మీకు కానీ మీ వెహికల్కి కానీ ఏమైనా కూడా కంప్లీట్గా ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది తెలియక ఏంటంటే మన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందనుకుంటాం, ఎప్పుడైతే మీ వెహికల్ డ్యామేజ్ అవుతుందో మీరు ఎక్కువ డబ్బులు అయితే చెల్లించాల్సి వస్తుంది ఈ స్పేర్ పార్ట్స్కి. బట్ దీన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి అయితే మ్యాక్సిమం ఫుల్ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్, మ్యాక్సిమం మీరు గాలి బాగా మెయింటైన్ చేయండి. నేను చెప్తే కొంచెం సిల్లీగా ఉంటుంది కానీ ఇది చాలా మేజర్ ఇష్యూ అవుతుందండి. ఎందుకంటే ట్యూబ్ టైర్స్లో ముఖ్యంగా బ్యాక్ సైడ్ టైర్కి మోటార్ అటాచ్ అయి ఉండడం వల్ల ఎవరైనా మెకానిక్కి అంత ఈజీగా ఉండదు. ఎలక్ట్రిక్ వెహికల్ ఏమైనా ప్యాచ్ పడింది అనుకోండి బ్యాక్ టైరు, అది మార్చడం అంత సులభం కాదు, చాలా టైం పడుతుంది. కొంతమంది తెలియక ఏమైనా వైరింగ్ ఏమైనా తేడా వస్తే మళ్ళీ మీ బైక్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో దీని ప్రకారం మీ సేఫ్టీ సైడ్ మంచి సరిగ్గా టైర్ ప్రెషర్ని మీరు మెయింటైన్ చేసుకుని సరిగ్గా గాలి కొట్టించుకుంటే మీరు ఇలాంటి సమస్యలు అయితే అధిగమించు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చి వారంటీ అనమాట. చాలామంది 3 సంవత్సరాలు వారంటీ వస్తున్నారని అనుకుంటాం కానీ బట్ అది క్లియర్గా తెలుసుకోండి. అంటే బ్యాటరీకి మ్యాక్సిమం 3 సంవత్సరాలు అనేది బ్యాటరీకి ఇస్తారు, మోటార్కి కంట్రోలర్కి మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఇస్తారు. దాని తర్వాత మీరు దాన్ని ఏమైనా పోతే మీరు కొనుక్కోవాల్సిందే. అలాగే బ్యాటరీ మ్యాక్సిమం ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీకి 3 సంవత్సరాలు ఇస్తున్నారు కాబట్టి అందులో కూడా ఏజ్ని బట్టి ఇస్తున్నారు. బట్ మీకు అది టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియక 3 సంవత్సరాలు అని అనుకుంటారు. 1 సంవత్సరం వాడిన తర్వాత 100 కిలోమీటర్ల రేంజ్ వచ్చేది 80 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. మీద వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బ్యాటరీ మార్చేస్తారు, బట్ అదే బ్యాటరీ ఎవరు కాస్త తక్కువ ఏజ్ బ్యాటరీ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ వెహికల్ అయినా 1 సంవత్సరం వాడిన తర్వాత 50 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చేది 45 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. అలాగే ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా బ్యాటరీని కూడా 1 సంవత్సరం మార్చేస్తారు. బట్ కొన్ని కంపెనీలు 1 or 2 కంపెనీలు అయితే కంప్లీట్ అన్లిమిటెడ్ వారంటీ ఇస్తుంది బ్యాటరీకి, అది మీరు చెక్ చేసిన అయితే తీసుకోండి. ఇంకా చివరి పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సబ్సిడీల గురించి. అలాగే ఏమైనా రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ లాంటివి బెనిఫిట్స్ ఉన్నాయంటే క్లియర్గా డీలర్ని తెలుసుకోండి. ఎందుకంటే మీకు తెలియకపోవడం వల్ల ఏంటంటే చాలా డబ్బులు అయితే మీరు లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా మీరు కనుక్కోవాల్సిన విషయం. ఇప్పుడు తెలంగాణ ఈవీ పాలసీ మొన్న ఈ మధ్యన వచ్చింది, రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ మొత్తానికి తీసేశారు. బట్ చాలా కంపెనీలు యాక్చువల్గా సేమ్ అదే ప్రైస్కి ఇస్తున్నాయి, తగ్గిన అయితే దాఖలాలు లేవు. బట్ మీరు క్లియర్గా వాళ్ళని కనుక్కుని ఏమంటే ఇది రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తీస్తారు కదా ఏంటని చెప్తే అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. మేబీ 90% వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. సో దాని ప్రకారం మీరు ఈ స్టెప్స్ని ఫాలో అయితే మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్ ఫస్ట్ టైం కొనుక్కున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అంటే సేవింగ్స్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఎటువంటి పొరపాటు చేసే అవకాశం లేకుండా అయితే ఉంటుంది. సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఈవీ తెలుగు ఛానల్ సపోర్ట్ చేయండి. సో దీనివల్ల అయితే మేము ఇలాంటి ఎలక్ట్రిక్ అసలు ఇండస్ట్రీ వెనకాల ఏం జరుగుతుంది అనేది మీ ముందు తీసుకొస్తాం. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.